విజయవాడలో లెట్స్ ఓట్ వాక్ విజయవంతంగా జరిగింది. సిద్ధార్థ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఓటే తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, సమర్థవంతమైన నాయకుణ్ణి ఎన్నుకోవాలని, ఓటు వేయడం మర్చిపోవద్దని విద్యార్థులు సూచిస్తున్నారు. ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునే దిశగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని లెట్ ఓట్స్ ఫౌండర్ జయే చౌదరి, లెట్స్ ఓట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కన్వీనర్ మాలకొండయ్య తెలిపారు. లెట్స్ ఓట్ కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం మన సిద్ధార్థ కళాశాల గ్రౌండ్స్ లో ఉన్నాం ఇక్కడ. సో లెట్స్ ఓట్, ఓటు వేద్దాం రండి అంటూ పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసి పెద్దలకు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నం విశిష్టత ఏంటి అంటే పిల్లలతో పెద్దలకు చెప్పించడం ఓటు యొక్క విలువ గురించి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 48% ఓటింగ్ నమోదవుతూ మనం సిగ్గుపడే క్షణాల్లో ఉన్న పరిస్థితుల్లో పిల్లలందరూ కలిసి చెప్తున్నారు పెద్దలకి, ఓటు వేయండి, మా ఉజ్వల భవిష్యత్ కోసం మీరు ఓటు వేయండి అంటూ లెట్స్ ఓట్ సంస్థ చెప్తోంది. సో ఈ లెట్స్ ఓట్ గతంలో హైదరాబాద్ లో తన కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజయవాడ నుంచి ఈ కార్యకలాపాలు నిన్న లెట్స్ ఓట్ విజయవాడ చాప్టర్, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ని ప్రారంభించారు. సో లెట్స్ ఓట్ కన్వీనర్ మాలకొండ గారు, ప్రొఫెసర్ మాలకొండ గారు ఉన్నారు. సో మాలకొండ గారు, ఏంటి పిల్లలతో ఏం చెప్పించబోతున్నారు పెద్దలకి? ఓటు, ప్రతి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అందరూ చెప్తున్నట్టుగా పట్టణాల్లోనే విద్యావంతులు ఇంజనీర్లు వెళ్ళినటువంటి ఈ ప్రాంతాల్లోనే ఓటింగ్ రేట్ వచ్చి దాదాపు 40% పెంచు లేదు. అట్లాంటిది ఇంత చదువుకొని ఉన్నా కూడా మనం ఓటింగ్లో పాల్గొనకపోవటం వలన దేశానికి మనం కీడు చేసిన వాళ్ళం అవుతాము. ఇట్లాంటి సందేశాన్ని ప్రతి వాళ్ళు వినియోగించుకోండి, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి, ఓటు హక్కుతో మీరు సరైన నాయకుడిని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నుకోండి, అప్పుడు మా భవిష్యత్తు అంత బాగుంటుందని చెప్పి పిల్లలతో చెప్తే అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వచ్చేసి ఈ కులానికి మతానికి డబ్బులకి లొంగుకోకుండా మంచి నాయకుల్ని దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఎన్నుకుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, వాళ్ళంతా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు లెట్స్ ఓట్ కాన్సెప్ట్ అంతా కూడా పిల్లలతో చెప్పించే కాన్సెప్ట్. ఈ గత 15 మేము పెద్దలు, తర్వాత ఆల్ సీనియర్ సిటిజన్స్, తర్వాత వాళ్ళందరి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకున్నాము, కానీ మేము అనుకున్నంత మార్పు తీసుకురాలేకపోయాము. అందుకని కనీసం పిల్లలతో చెప్పిస్తే ఆ మార్పు వస్తుందని చెప్పేసి ఈ ప్రయత్నం, చిరు ప్రయత్నం మేము చేస్తున్నాము. హోప్ఫుల్లీ ఐ థింక్ దిస్ లెట్స్ ఓట్ ప్రోగ్రామ్ వేర్ చిల్డ్రన్ ఆర్ టెలింగ్ దర్ పేరెంట్స్ అండ్ దర్ రిలేటివ్స్, మీరంతా ఓటేయండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి, సరైన వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రము దేశం బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు లెట్స్ ఓట్ వాక్